రోజు స్పెషల్ ఏంటంటే పిల్లలందరూ కలిసి జోడీల మీద ఒక క్యూట్ స్కిట్ చేయబోతున్నారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్పెషల్ టీమ్. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. అయినా రష్మి నీకేంది నమస్తే ఎట్లాంటి ఫీల్ అవుతున్నావా? నాకు నేను ఎప్పుడైనా నమస్తే పెట్టుకున్నానా? నువ్వంటే నేను, నేనంటే నువ్వు. అయినా ఏంటి నేను ఇక్కడికి వచ్చా అనుకుంటున్నారా? ఇదేదో స్పెషల్ జోడీ అవుతుందట. స్పెషల్ జోడీ అంటే ఎవరు? ఒక రష్మి, ఒక సుధీర్. మనం లేకుండా స్పెషల్ జోడియా? రష్మి कदिले क्षणमा चलिए काल में काट में सेना कन्नलो गंग पोंगेना निन्न तोड़ुन्न देवाले. नमस्कार मैडम. इला बाधन पदेल नुंडि चूस्तुन्न मेमे सार. अम्मा अयिपोयिंदा अयिपोयिंदा अयिना सुधि లేకపోతే గాలేడు కూడా గాడాలంటే రష్మి. సముద్రంలో చేపలు అలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఆక్సిజన్ కోసం. నా ఆక్సిజన్ ఇక్కడే ఉంది కదా. అయినా ఏంటి రష్మి నువ్వు ఈరోజు ఇంత ఎనర్జీగా ఉన్నావు? నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. అయినా రష్మి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా లేదో తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఏడుస్తా. చెప్పి చెప్పా డైలాగ్స్ వచ్చింది, డైలాగ్స్ వచ్చింది. అయినా ఏంటి సుధీర్ డైలాగ్ నువ్వు తిప్పి తిప్పి చెప్తున్నావు? నువ్వు ఒక స్టెప్ మాత్రం తిప్పి తిప్పి ఆడతలేవా? ఆయన చేయి పైకి పెట్టి ఎలిటిట్ అంటావు. ఏంది ఇవే డాన్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నడుము పట్టుకుంటుంది. నేను అవుట్ నేను అవుట్ నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి అని అంటే ఉంటుంది. అయినా ఏంటి సుధీర్ ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఇక్కడ స్పెషల్ జోడీ పర్ఫార్మెన్స్ జరుగుతుందట. మన ఇద్దరం లేకుండా స్పెషల్ జోడీ అవుతుందా? అవును, మనం ఇద్దరం బెస్ట్ జోడే. కానీ మనం ఇద్దరం బెస్ట్ జోడీ అని మనం అనుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళు మేమే బెస్ట్ జోడీ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పిలవండు, పద వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా అండి, రెండో వేవ్ వస్తుంది. ఇది అంతకంటే దరిద్రంగా ఉంటుంది చూడండి. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువై తిరయ్యో. నీ ప్రేమ నిజమైతే ప్రాపర్టీ మీద రాయించు. నా మీద రాస్తున్నావేంట్రా? ఇదే కదా నా ప్రాపర్టీ. నాకు దెబ్బ తగిలింది, డాక్టర్ కుట్లేయాలి అన్నారు. నార్మల్ కుట్లొద్దు, మగ్గం వర్క్ కావాలి అని అన్నాను. మామూలుగా ఇది పంచం సంపుతుంది. చచ్చిపోయిన పంచం లేపి బతకరా బతకరా అని చెప్పి సంపుతుంది తెలుసా? దేవుణ్ణి తలరాత అద్భుతంగా రాయడానికి అంత కాలి ఉంచాడు. ఈడు ఒక్క తలరాతే కాదు, కాలిని మొత్తం రాయొచ్చు తల మీద. ఎవరు మిమ్మల్ని పిలిచింది అసలు? మేమే అన్నా. సుధీర్ అన్నా నువ్వు అన్నా? అవునరా, నేనేరా. ఏరం పన్నమ్మా, నాలుగు నాలుగు దరిద్రాలు స్టేజ్ మీద ఉన్నాయ్యా. అయినా రష్మి నేను సెట్ లో లేను కదా, నన్ను మిస్ అవుతున్నావా? నువ్వు లేవని ఎవరు చెప్పారు సుద్ది? ఈ సెట్ లో నువ్వే, ఈ సోఫాలో నువ్వే. ఏంటి వాడు మనిషి ఆత్మనా? ఇతను మనిషే కానీ నాకు మాత్రం ఆత్మ, నా లోపల నా ఆత్మ. సరదాగా కాసే పైన సరి జోడై నీతో ఉన్నా సరిపోదా నాకి జన్మకి. కళ్ళు బాగానే కనబడుతున్నాయి కదా, దాన్ని పట్టుకుని కత్తి అంటావు ఎట్లా నువ్వు? శివుడు సుత్తతో సుత్తతో కొట్టినట్టు ఉంటది. అయినా ఈ గో
గొడవ తేలాలంటే ముందు జడ్జెస్ రావాలి. సో లెట్స్ వెల్కమ్ జడ్జెస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల. హాయ్ కుష్బు గారు, మీరేంటి ఇందాక డాన్స్ చేయలేదు? మాకు పేమెంట్ దేనికి ఇస్తారు? జడ్జ్మెంట్ కి. మళ్ళీ డాన్స్ ఎందుకమ్మా? శబాస్ 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 శబాస్. మొన్నేంటి అక్కడ స్కిట్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఏదో రాసుకుంటున్నారు? జడ్జ్మెంట్ లో నేను పంచులు చెప్పాలి కదా, అది రాసుకుంటుంది. ముందు ఆ పంచులు వినొచ్చు కదా. అవి విన్నాకనే నేను ఈ డిసిజన్ తీసుకున్నా కదా. కుష్బు గారు, మీ అందం రోజు రోజుకి పెరుగుతుంది. అబ్బా అబద్ధం అండి. అమ్మయ్య, మీరు నిజం అనుకుంటారని నేను భయపడ్నా. సాయిరామ్ సాయిరామ్. చెప్పండి మా జోడే బెస్ట్ అని చెప్పండి సార్. అందరికీ తెలిసింది కదా మా జోడే బెస్ట్. అసలు ఎవరి జోడి బెస్ట్ అని చెప్పాల్సింది మేం కాదు, ఈ ప్రేక్షకుడు. మీరు కాదు. అయితే మేమే. ఏ మేము మేము. మీరు అసలు సెట్ లో ఉండాల్సిన వాళ్ళే కదా. పక్కకోడే పక్కకోడే. మళ్ళీ ఎవరు బెస్ట్ జోడి? ద బెస్ట్ జోడి. బస్టాప్కెళ్ళిపోండి. Judges, yella and pitchin the super creamy biscuit skit. Everyone performed well. My hearts. కృష్ణ భగవాన్ గారు, వాళ్ళు ఏం చేశారంటే స్కిట్లు ఎలాగా ఇవ్వండి, మేము కాన్సెప్ట్ లేవు, మీరు ఏమన్నా చేయగలిగితే చెయ్యండి అని భారం మా భుజాల మీద పెట్టినట్టు చేశారు మొత్తం లాస్ట్ తీసుకొచ్చి. అయితే మీ దగ్గర కూడా అంతే సత్తా ఉంది, డెఫినెట్లీ గా మంచి కాన్సెప్ట్లు మంచి స్కిట్లు వస్తాయి. ఆల్ ద బెస్ట్. చిన్నపిల్లలు అయినా చాలా బాగా చేశారు. మరి మన ఈ వారం థీమ్ వచ్చి జోడీ స్పెషల్ కాబట్టి మ్యామ్, మీ రియల్ లైఫ్ జోడీ ఎక్స్పీరియన్స్. ఆయన యాక్చువల్లీ నన్ను ఖుష్బు పిలవదు, కోపంగా ఉంటే నా పేరు వస్తుంది ఖుష్ నా వస్తుంది. ఆయన ఖుష్ చెప్తే కోపంగా ఉన్నారని అర్థం. ఓకే, కోపం ఉన్నప్పుడు ఖుష్. ఖుష్ ప్రేమగా వైఫీ వైఫీ. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ 2 మంత్స్ అనుకుంటా నేను, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరు ఒక 2-2:30 వరకు సినిమా చూస్తున్నాం. మార్నింగ్ 1:30 టీ తాగేసి పిక్చర్ సినిమా చూసి నిద్రపోతాం. సో ఐ థింక్ దట్ హాస్ బీన్ ద మోస్ట్ రొమాంటిక్ టైమ్స్ ఫర్ అస్ రీసెంట్లీ. మీరు ఏదైనా మీ పార్ట్నర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నథింగ్ ఎట్ ఆల్. ఆయన ఇంట్లో ఉంటే చాలు. కృష్ణ భగవాన్ గారు, ఇంతకు ముందు చెప్పాను నేను పెద్ద రొమాంటిక్ కాదని నా వైఫ్ అంటది నన్ను, తనకు తెలియక తనకు తెలియక. నేను ఎవరెవరిని అమ్మాయి గురించి ఒక అమ్మాయికి చెప్పేవాడిని, ఏ అమ్మాయికి అయితే చెప్పానో ఆ అమ్మాయినే చేసుకున్నాను. ఇంకా నరకం ఎలా ఉంటది? అయ్యో అయ్యో. అయితే ఈ మధ్య ఎక్కువ కోపడుతుందని నా భార్య, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాను, మరింత ఎక్కువ కోపడుతుంది తగ్గుద్దేమో. బ్యాడ్ గా ఉన్నాయి ఉన్నాయి, ఎడిటింగ్ లో తీసేయండి మళ్ళీ. అదో లేని పని జబర్దస్త్ మూలంగా కాపురం విడిపోయాను కృష్ణ భగవాన్ ఇవన్నీ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.